నమస్కారం అండి నా పేరు పద్మావతి మేము కంకిపాడి నుంచి వచ్చాం నేను సారుగా దగ్గరికి కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది గారి దగ్గర రావడం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదాయభవంతమస్ మహ రెండు వేల పంతొమ్మిది జూన్ నెల ధనుసు వారి మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ప్రథమంలో యోగదాయకంగా కనపడుతున్నప్పటికీ వీరికి కొంత ధన నష్టం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఎంత బాగున్నప్పటికీ కూడా ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదు అని తెలియచేస్తూ ఉన్నాం ఈ ధనుసు రాశి వారికి కష్టే ఫలి అన్నట్లుగా కనపడుతూ ఉంది వీరు చేసే వృత్తి వ్యాపారాలలో వీరు సహాయం చేసి కూడా ఎదుటి వారితో నిందలు పొందే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వీరు మాట పొదుపు వ్యవహరించడం చాలా అవసరం అక్కర్లేని వాటిలో తలదూర్చి ఇబ్బందులను కొనుక్కు తెచ్చుకోవద్దని ఈ రాశి వారికి ముఖ్యంగా తెలియజేయటమైంది ఈ జూన్ నెలలో గత కొంతకాలంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మీరు బాగా సత విధాల ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా పూర్తి చేయగలుగుతారు ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి విదేశీయానం చేయాలని గత కొంతకాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది సానుకూలంగా వీరికి ఉంటాయని తెలియజేస్తున్నాం ఈ ధనుసు రాశి వారికి విద్యార్థులకు బాగుంది వ్యవసాయదారులకు కూడా కొంత అనుకున్న సమయానికి సకాలంలో పనులు కాక కొంత మానసిక వ్యధ ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం చాలా యోగదాయకంగా ఉంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కొంత చిరాకు వచ్చినప్పటికీ ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని ఎదుర్కోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జూన్ నెలలో మానసిక అశాంతి అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంది దీన్ని మీరు అధిగమించాలి అంటే మీరు చేయవలసింది చాలా చిన్న క్రియ శ్రీ సత్యనారాయణ స్వామిని వేడుకోవాలి మీరు గోధుమరవ్వ నూకతో చక్కగా పంచదార కలిపి అది పది మందికి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అది పది మందికి వితరణ చేయాలి అవకాశం ఉన్నవారు ఈ మాసంలో ఒక్కసారి దేవస్థానంలో కానీ నదీ తీరమందు కానీ లేక మీ ఇంటి వద్ద కానీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి మీకు ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉండేటట్లుగా చేసుకోవచ్చు గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కనుక మనకు ఉంటే అన్నీ సానుకూలంగా ఉండి అన్ని విధాలా మనం ఆనందదాయకంగా ఉంటాం ఎప్పుడు భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వాలి భగవంతుడిని ఆరాధన చేయాలి అప్పుడు తప్పకుండా అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తామని సత్యం మనందరికీ తెలుసు మరి ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి ఆరాధన చేసి గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని వితరణ చేసి చూడండి మీకు ఈ మాసంలో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి అన్ని పనులు కూడా సకాలంలో అవి ఆనందంగా ఉండగలుగుతారు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా